चिट्टेंपल्ली ग्रामంలో అత్యాచారం హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పీఓడబ్ల్యూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో సంఘటన స్థలం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్, సిఆర్పిఎఫ్ కోఆర్డినేటర్ శివరాజ్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వైగీత, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి గోపాల్లు మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నేరస్తుల్ని వెంటనే శిక్షించాలి, మహిళలు చిన్నారుల మీద జరుగుతున్న సంఘటనలకు ఎన్ని చట్టాలు వచ్చినా అమల్లోకి సరిగ్గా రాకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని, మధ్యమత్తులో మానవులు మృగాలు లెక్క ప్రవర్తిస్తున్నారని అన్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపుల నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభావతి, లక్ష్మి, అరుణ, రాములు, గోపాల్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినా, ఎలాంటి క్రైమ్ రిపోర్ట్ బయటికి ప్రవేశపెడుతున్నా, అది పూర్తి స్థాయిలో దాని వెనకాల మధ్యమతిలో వాళ్ళు నిశలో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకున్నట్లుగానే ప్రతిదీ వస్తున్నప్పుడు మహిళలంటే ఆడపిల్లలంటే అసలు ప్రభుత్వానికి